రీఆర్గనైజేషన్ డ్రాఫ్ట్ బిల్ లో ఒక 11 ఇన్స్టిట్యూట్స్ మనకి కొత్త ఇన్స్టిట్యూట్స్ మనం సీమాంధ్రలో వస్తున్న నేపథ్యంలో ఆ 11 ఇన్స్టిట్యూట్స్ ఏమేంటివి దానికి గైడ్ లైన్స్ ఏంటి ఏ ఇన్స్టిట్యూట్ కి ఎంత ల్యాండ్ కావాలి ఏ ఇన్స్టిట్యూట్ ఏ ఏరియాలో ఉంటే బాగుంటుంది అని మేము అన్న మేము ఒక ప్రిలిమినరీ మీటింగ్ పెట్టుకోవడం అధికారులతోటి నిన్న సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా ఒక సమావేశం అయింది మేము చేసిన ఎక్సర్సైజ్ మొత్తం కూడా ఆయన చెప్పిన తర్వాత ఆయన ఫైనల్ గా అన్ని కలిపి ఆలోచించి ఒక సమప్ చేసి ఒక డిసిషన్ టెంటేటివ్ గా తీసుకున్నారు ఈ 11 ఇన్స్టిట్యూట్స్ మొత్తం ఒకటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెండోది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మూడోది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నాలుగోది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐదోది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఆరోది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏడోది సెంట్రల్ యూనివర్సిటీ ఎనిమిదోది ట్రైబల్ యూనివర్సిటీ తొమ్మిది అగ్రికల్చర్ యూనివర్సిటీ పది పెట్రోల్ యూనివర్సిటీ పదకొండు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మొత్తం ఈ పదకొండు యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూట్స్ ప్రిషియస్ ఇన్స్టిట్యూట్స్ ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో కొత్తగా మనకు వస్తున్న ఈ పదకొండు ఇన్స్టిట్యూట్స్